హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడి ఎంటర్టైన్మెంట్. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవటానికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి 5 లక్షల రూపాయలని లబ్ధిదారులకు ఏ విధంగా ఇస్తారు, ఎన్నిసార్లు ఇస్తారు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో మనకు ఇందిరమ్మ ఇంటికి అర్హులుగా గుర్తించిన తర్వాత మీరు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవటానికి వర్క్ మొదలుపెట్టి బేస్మెంట్ లెవెల్ వరకు మీరు వర్క్ కంప్లీట్ చేసినట్లయితే మీకు 1 లక్ష రూపాయలని ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మీకు అందించటం జరుగుతుంది. సో మనకు బేస్మెంట్ లెవెల్ అని అంటే మీరు పిల్లర్లు లేపే వరకు బేస్మెంట్ లెవెల్ కిందకే వస్తుంది. సో మీకు అక్కడి వరకు నిర్మించుకున్న తర్వాత మీకు 1 లక్ష రూపాయలని అందించటం జరుగుతుంది. సో తర్వాత పిల్లర్లు నిర్మించుకొని పైకప్పు వేసుకున్న తర్వాత మీకు 1 లక్ష రూపాయలని లబ్ధిదారులకు అందించటం జరుగుతుంది. సో ఇక్కడికి మనకు 2 లక్షల రూపాయలు అయితే అందటం జరిగింది. సో మనకు కప్పు నిర్మించుకున్న తర్వాత మిగిలిన వర్క్ ఉంటుంది కదా, గోడలు నిర్మించుకోవటం, ప్లాస్టరింగ్ చేయటం. సో ఈ పని చేసిన తర్వాత 2 లక్షల రూపాయలను అయితే లబ్ధిదారునికి అందించటం జరుగుతుంది. సో ఇక్కడికి చూసుకున్నట్లయితే మనకు 4 లక్షల రూపాయలు అయితే లబ్ధిదారునికి అందటం జరుగుతుంది. సో మిగిలినటువంటి 1 లక్ష రూపాయలని మీరు ఇంటిని పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత, మీరు పెయింట్ వేసుకొని కంప్లీట్గా అన్ని వర్కులు కంప్లీట్ చేసిన తర్వాత మిగిలినటువంటి 1 లక్ష రూపాయలని లబ్ధిదారునికి పూర్తిగా అందించటం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి 5 లక్షల రూపాయలను 4 సార్లు దశల వారీగా ఇప్పుడు చెప్పిన విధంగా లబ్ధిదారులకు అందించటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.